హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్లోబల్ ఆన్లైన్ తెలుగు ఈరోజు మనం ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ వన్లో సిలబస్ అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూద్దాం ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి టూ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ సో పేపర్ వన్ పేపర్ టూ ఉంటాయి అందులో పేపర్ వన్ వచ్చేసరికి టోటల్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఈ ఒక్కొక్క క్వశ్చన్ టూ మార్క్స్ అంటే హండ్రెడ్ మార్క్స్ అదేవిధంగా పేపర్ టూ వచ్చేసరికి హండ్రెడ్ క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్ వెయిటేజ్ వచ్చేసరికి టూ మార్క్స్ అంటే టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ అదేవిధంగా పేపర్ వన్ వచ్చేసరికి పేపర్ వన్ డ్యూరేషన్ వచ్చేసరికి వన్ అవర్ అంటే వన్ అవర్ మాత్రమే పేపర్ టూ వచ్చేసరికి రెండు గంటలు సో ఇప్పుడు మనం పేపర్ వన్ సిలబస్ చూద్దాం టోటల్ టెన్ యూనిట్స్ ఉంటాయి అంతకంటే ముందు మేము పేపర్ వన్ మీద మాక్ టెస్ట్లు వీడియో లెక్చర్స్ అదేవిధంగా నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం మాక్ టెస్ట్లు అంటే టెన్ ఆర్ ట్వంటీ కాదండి యాభై మాక్ టెస్ట్లు ప్రొవైడ్ చేస్తున్నాం అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంసీక్యూస్ ప్రొవైడ్ చేస్తున్నాం జస్ట్ నైన్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఇది కావాలనుకున్న వాళ్ళు గ్లోబల్ ఆన్లైన్ యూనివర్సిటీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా కాంటాక్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు అండి చాలా మీ స్కోర్ని మీరు బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో యూనిట్ టోటల్ టెన్ యూనిట్స్ ఉంటాయి టెంటేటివ్గా జనరల్గా మనకి టెంటేటివ్లీ ఈచ్ యూనిట్ నుంచి ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫైవ్ అంటే ఫైవ్ టూ సార్ టెన్ మార్క్స్ సో ఎవ్రీ యూనిట్ కూడా ఇంపార్టెంట్ స్కిప్ చేయడానికి ఛాన్స్ లేదు సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూస్తే యూనిట్ వన్ యూనిట్ వన్ టీచింగ్ యాప్టిట్యూడ్ సో టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది ఇక్కడ మనకి జనరల్గా వాళ్ళు కాన్సెప్ట్లు ఆబ్జెక్టివ్స్ ఇట్లా నార్మల్గా జనరల్ 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 జనరల్గా మనకు బేసిక్ బేసిక్స్ నుంచి అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టీచింగ్ లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచింగ్ రిలేటెడ్ టు మెథడ్స్ ఆఫ్ టీచింగ్ టీచింగ్ సపోర్ట్ సిస్టమ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఇవన్నీ ఇవన్నీ టీచింగ్ యాప్టిట్యూడ్లో సబ్సెట్స్ అన్నట్టు సో ఇవన్నీ ఇవన్నీ మేము వీటన్నిటిని బేస్ చేసుకొని మేము మాక్ టెస్ట్లో ప్రిపేర్ చేసాం డైలీ క్లాసెస్ కూడా ఉంటాయండి యూట్యూబ్లోనే అవి ఫ్రీ ఆఫ్ కాస్టే అండ్ యూనిట్ టూ వచ్చేసరికి రీసెర్చ్ యాప్టిట్యూడ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అంటే వాట్ ఈస్ రీసెర్చ్ దట్ మీన్స్ మీనింగ్ టైప్స్ క్యారెక్టరిస్టిక్స్ సో ఈ విధంగా దాంట్లో మెథడ్స్ ఏంటి దాంట్లో స్టెప్స్ ఏంటి థీసీస్ అండ్ ఆర్టికల్ రైటింగ్ అంటే ఏంటి సో ఈ విధంగా అదేవిధంగా థర్డ్ వన్స్ అనేది కాంప్రిహెన్షన్ కాంప్రిహెన్షన్ అన్న చాలా ఈజీ అంటే ఒక ప్యాసేజ్ ఉంటుంది ప్యాసేజ్ ఆఫ్ టెస్ట్ బి గివెన్ అక్కడ నుంచి ఆన్సర్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేది డైరెక్ట్గా దొరుకుతాయి సో ఇది చాలా సింపుల్ టాపిక్ కాకపోతే కొంచెం ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉండాలి నెక్స్ట్ కమ్యూనికేషన్ సో కమ్యూనికేషన్ అనేది సేమ్ ఇది కూడా అంతే అండి మీనింగ్ టైప్స్ క్యారెక్టరిస్టిక్స్ బేసిక్స్ నుంచి వర్బల్ నాన్ వర్బల్ సో ఈ విధంగా అడిగే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ అంటే కోడింగ్ డీ కోడింగ్ ర్యాంకింగ్ సో ఈ విధంగా ఉండేటి అన్నీ రీజనింగ్ కిందకు వస్తాయి యాప్టిట్యూడ్ అంటే ఫ్రాక్షన్స్ టైం డిస్టెన్స్ సో ఈ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ ఎవ్రీథింగ్ కానీ చాలా ఈజీగానే ఉంటాయండి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అదేవిధంగా లాజికల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్ అంటే వెన్ ఐ గ్రామ్స్ ఇండియన్ లాజిక్స్ ఎవాల్యువేటింగ్ అండ్ డిస్ట్రిక్కింగ్ తర్వాత స్ట్ర స్ట్రక్చర్ అండ్ కైండ్స్ ఆఫ్ సో ఈ విధంగా చాలా సింపుల్ సింపుల్గా అండి లాజికల్ రీజనింగ్ అండ్ నెక్స్ట్ వన్ సెవెంత్ సెవెంత్ యూనిట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే గ్రాఫ్స్ డేటా డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే గ్రా బార్ బార్ చార్ట్స్ హిస్టోగ్రామ్ పై చార్ట్స్ టేబుల్ చార్ట్స్ అండ్ లైన్ చార్ట్స్ సో ఈ విధంగా ఇది కూడా చాలా ఇది కూడా కొంచెం స్కోరింగ్ చేసే టాపిక్ కాంప్రిహెన్షన్స్ లెక్క అండ్ నెక్స్ట్ వన్ యూనిట్ ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ సో ఇది చాలా ఇది థియరీ 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 సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది అన్నీ తెలిసి తెలిసినయే లైక్ ఇంటర్నెట్ ఈమెయిల్ ఆడియో వీడియో కాన్ఫరెన్సింగ్ సో ఈ విధంగా చాలా సింపుల్ సింపుల్ బేసిక్స్ అనమాట చాలా ఈజీగా ఉంటుంది అదేవిధంగా నైన్త్ నైన్త్ యూనిట్ వచ్చే పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వాయిన్మెంట్ పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వాయిన్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్వార్న్మెంట్ తీసుకున్నాం ఎన్వాయిన్మెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఎన్వారాన్మెంట్ ప్రొ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అదేవిధంగా క్యూటో ప్రోటోకాలు ప్యారిస్ అగ్రిమెంట్ సో ఈ విధంగా అదేవిధంగా న్యాచురల్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే సోలారు విండ్ సాయిల్ హైడ్రో ఇవి మనకు తెలిసినాయి జనరల్గా మనకు తెలిసినాయే కాకపోతే కొంచెం ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉండాలి అదేవిధంగా టెన్త్ వన్ హైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సింది అంటే ఫైవ్ క్వశ్చన్స్ సో ఈ విధంగా ఈచ్ యూనిట్ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ వేసుకో ఫైవ్ క్వశ్చన్స్ అంటే టోటల్ ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ అంటే ఫైవ్ టైమ్స్ ఆఫ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ సో ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి టూ మార్క్స్ సో ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి టూ మార్క్స్ అంటే హండ్రెడ్ మార్క్స్ పేపర్ వన్లో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ థ్యాంక్స్ ఫర్ వాచ్